వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి దేవుడు మనకు పంపించే సంకేతాలు ఇవే. జీవితంలో మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఓటములు ఎదురైనప్పుడు ప్రియమైన వారు మనకు దగ్గర ఉంటే ఎంతో బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. అలాగే మనల్ని ఓదార్చే వ్యక్తులు, మనకు సహాయపడేటటువంటి వ్యక్తులు మన దగ్గర ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భాలలో ఎవరైనా మనల్ని ఓదార్చినట్లయితే అది మన యొక్క అదృష్టంగా మనం భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం దేవత పట్ల, అదృష్టం దురదృష్టాల పట్ల నమ్మకం ఇచ్చినటువంటి వ్యక్తులకు దేవదూతలు మనల్ని సరైన మార్గంలో నడిపించి మనకు అదృష్టాన్ని కలిగించడానికి, సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అయితే వారు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేటటువంటి కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం. ముందుగా మనకు తెలియకుండానే అన్ని రంగులు ఉన్నటువంటి లైట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేవదూతలు మనకు ఖచ్చితమైనటువంటి సూచనలను అందించడానికి మన కళ్ళకు ఒకలాంటి నీడలను ముందుగా చూపిస్తారు. ఆ తర్వాత అన్ని రంగులతో కూడినటువంటి వెలుగులను మనకు కనబరుస్తాయి. సాధారణంగా ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. మనకి చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి గమనించకపోవచ్చు కూడా. తర్వాత సంకేతం, మనకు తెలియకుండా పై నుంచి ఏవైనా తేలికపాటు వస్తువులు పడటం, పక్షి ఈకలు లాంటివి పడటం, చిన్న దూది లాంటి తక్కువ పరువు ఉన్నటువంటి మనపైన జారి పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి తెలుపు రంగులో ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి కనుక మీరు కనుగొన్నట్లయితే ఆ దేవదూతలు మన చుట్టూనే ఉండి మనకు తెలియకుండా మనకు అదృష్టం వరించడానికి ఏదైనా సంకేతాన్ని ఇస్తున్నట్టుగా లేదా ఏదైనా గుర్తు చేసినట్లుగా మనం భావించాలి. తర్వాత విషయానికి వస్తే, తెలియకుండానే మన చుట్టూ ఏ వస్తువులు లేకుండానే ఏవైనా మంచి వాసనలు రావటం, మన చుట్టూ లేనటువంటి వాసనలు రావటం అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎక్కడి నుంచో వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. అంత త్వరగా వాటిని మనము పసిగట్టలేకపోవచ్చు. కానీ అవి దేవదూతలు, మీ వెంటే ఉన్నాము, మీకు సహాయం చేస్తాము, ముందుకు వెళ్ళండి అని మనల్ని ప్రోత్సహించడానికి మనకు అందించేటటువంటి సంకేతం. ఇక తర్వాతది, చుట్టూ ఎవరు లేకున్నా ఎవరో గుసగుసలు ఆడుతున్నట్లు మనకు అనిపించడం. ముఖ్యంగా ఇది చాలా సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. ఇది శుభసూచకం కూడా. అలాగే మన చుట్టూ ఎవరు లేకున్నా సరే ఎవరో వ్యక్తులు మనకు చుట్టూ ఉండి గుసగుసలు మాట్లాడుతున్నటువంటి విధంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అది దేవదూతలు మనకు మన కలలను సాకారం చేయడానికి మన చుట్టూ ఉన్నారు అని మనకు అందించేటటువంటి సంకేతం. తర్వాతది, మనకు వచ్చేటటువంటి కలలు, ముఖ్యంగా ఈ కలల ద్వారా కూడా చాలా వరకు దేవదూతలు మనల్ని మీట్ అవుతారు అనే విషయాన్ని చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు. లేదా అలాగే ఒక తేలికైనటువంటి బలమైనటువంటి నమ్మకాన్ని మనకు కలిగించడానికి, మన మనసును ప్రశాంతంగా ఉంచి మన లక్ష్య దిశగా ప్రోత్సాహాన్ని పొందు ముందుకు వెళ్ళడానికి పాజిటివ్ తో కూడుకున్నటువంటి కలలను మనకు వారు అందిస్తూ ఉంటారు. ఇది కూడా మనల్లో శక్తిని నింపడం కోసం దేవదూతలు మనకు అందించేటటువంటి సంకేతం. ఇక తర్వాతది, మనం నడుస్తూ ఉన్న సందర్భాలలో అలాగే నిద్రిస్తూ ఉన్న సమయాలలో బండి మీద వెళ్తున్నట్టుగా లేదా ఏదో వాహనంలో వెళ్తున్నట్లు మనకు కొన్ని సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిద్రలోకి జారుకున్నప్పుడు పడుకున్నటువంటి మంచం మీద కాకుండా ఒక వాహనం పైన ఇల్లు ఉంది, దానిపైనే మనం వెళ్తున్నాము అని చాలా సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది. దానికి అది దేవదూతలు మంచి భవిష్యత్తు ముందు ఉంది, ఆలస్యం చేయకుండా అందుకోండి అనే విషయాన్ని చెప్పడం కోసమే ఈ విధంగా చేస్తారట. మీ యొక్క ప్రతి విషయంలోనూ కూడా మేము రక్షణగా ఉన్నాము అనే విషయాన్ని చెప్పడం కోసం దేవదూతలు ఈ సంకేతాన్ని పంపిస్తారు. తర్వాత విషయానికి వస్తే, మనం అప్పుడప్పుడు ఆకాశంలోనికి చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా మబ్బులు ఏవో ఒక పక్షి ఆకారంలో లేదా మనకు పరిచయం ఉన్నటువంటి వస్తువు ఆకారంలో కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా చాలా సందర్భాలలో ఇది రెక్కల పక్షిగా కానీ లేదా ఏనుగు ఆకారంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపించడానికి దేవదూతలు మనకు అందించేటటువంటి సంకేతాలు. ముఖ్యంగా మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చేందుకు, మన యొక్క ఆలోచనలు మార్చేందుకు దేవదూతలు మనకు ఇచ్చేటటువంటి సంకేతం. చివరిగా, మన శరీరంలో తెలియకుండానే వచ్చేటటువంటి ఉష్ణోగ్రతలోని మార్పులు, సడన్గా మనకి ఎక్కువ చలిగా అనిపించడం కానీ ఎక్కువ వేడిగా కానీ అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది మనలోని పౌరుషం లేదా మనం ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నటువంటి సందర్భాలలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. ముఖ్యంగా ఇది ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు మనల్ని శాంతింప చేయడానికి
కానీ లేదా ఎదుటి వారి మనల్ని మోసం చేస్తున్నటువంటి సందర్భాలలో మేలుకోండి అని చెప్పడానికి కానీ మనకు ఇచ్చేటటువంటి సంకేతంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా దేవదూతలు మన చుట్టూ ఎప్పుడు ఉన్నా కానీ మనకు అదృష్టం కలిగించడానికి, మనల్ని విజయ పదంలో నడిపించడానికే మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.